సో హై ఆల్, ఇప్పటిదాకా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ టెక్నాలజీ రిలేటెడ్. ఇది చిన్న లాంగ్వేజ్ సిరీస్, జర్మన్ సిరీస్, ఇదొక్కటే జర్మన్ సిరీస్ ఉంటుంది. నెక్స్ట్ అన్ని టెక్నాలజీ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి అండ్ అందులోనే మెయిన్ ఫోకస్ ఉంటుంది అండ్ అన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటాయి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ డిడ్. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో మెయిన్ సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది జర్మన్లో, సో అది నేను కొద్ది క్లియర్గా చెప్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో నేను ఆల్రెడీ సెంటెన్స్ ఫ్రేమింగ్ చెప్పాను. అండ్ ఇది తెలియాలంటే ఫస్ట్ వర్బ్ కాంజుగేషన్ అని ఒక వీడియో ఉంది లెసన్ 7లో, ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో గురించి ఇంకొద్ది క్లియర్గా అర్థమవుతుంది. సో మెయిన్ ఇప్పుడు నేను చెప్పేవి ఎక్కువ మనం బయట వెళ్తున్నప్పుడు ఎక్కువగా కనిపించేవి, యూజ్ అయ్యాయి. సో అందుకనే ఆ వర్డ్స్ నేను ఎక్కువ మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కూడా నేను కొద్ది లాంగ్గా ఉంటాయి కానీ ఆ వీడియోస్ ఆ వర్డ్స్ మెన్షన్ చేస్తాను. సో ఇంకా నేను వెళ్ళిపోతాను వీడియోలోకి. అండ్ సో ఫస్ట్ ఏటీఎం, ఇది చాలా ఇంపార్టెంట్ కదా ఎవరికైనా. సో దీన్ని మనం ఏటీఎంని జర్మన్లో గెల్డ్ ఆటోమాట్, గెల్డ్ అంటే డబ్బులు, మనీ, ఆటోమాట్ అంటే ఇది మనకి ఇంగ్లీష్లో చూస్తే ఆటోమేటిక్ కదా, ఆటోమేటిక్ని వాళ్ళు జర్మన్లో ఆటోమాట్ అంటారు. ఓకే, గెల్డ్ ఆటోమాట్ అంటే మనీ డ్రా చేయటానికి వాడే మెషిన్, ఆటోమేటిక్ మెషిన్ అని కదా దాని అర్థం. సో దాన్ని మనం ఆ రకంగా అర్థం చేసుకుంటే కొద్దిగా ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా, లాంగెస్ట్ వర్డ్. సో గెల్డ్ అంటే మనీ, ఆటోమేట్ అంటే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చే మెషిన్, ఆ రకంగా ఆటోమేట్ అంటారు. ఓకే, నెక్స్ట్ టికెట్ మెషిన్, అక్కడ మనం ఎక్కడైనా టికెట్స్, ట్రైన్ టికెట్స్, మూవీ టికెట్స్, సో అవన్నీ కూడా మెషిన్స్ ఉంటాయి అక్కడ, ఆటోమేటిక్ మెషిన్స్ ఉంటాయి ఏటీఎం లాగానే. ఆ మెషిన్స్ అనేవి మనం ఇక్కడ కూడా ఆల్రెడీ వచ్చేసినాయి కదా. సో టికెట్స్ కొనాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళి స్టేషన్లో మనం టైప్ చేస్తే మనం టికెట్స్ వచ్చేస్తే అవి ఎక్కువగా వాడరు, ఎక్కువ ఆన్లైన్ వాడతాం మనం. బట్ సో అక్కడ ఎక్కువ ఈ మెషిన్స్ వాడతారు. సో టికెట్ మెషిన్, ఏటీఎం అని డబ్బుల్ మెషిన్ కదా, అలాగే టికెట్ మెషిన్ని ఫకార్టెన్ ఆటోమేటిన్ అంటారు. ఫకార్టెన్ ఆటోమాట్, ఆటోమేటిన్ అని కూడా అంటారు, ఆటోమేటిన్ రాస్తాను ఇక్కడ కొద్ది క్లియర్గా ఉంటుంది కానీ. ఓకే, ఫకార్టెన్ ఆటోమేటిన్, ఇది కొద్దిగా చాలా లాంగెస్ట్ వర్డ్. సో ఈ రకంగా మనకి ఉంటుంది డిఫరెన్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేస్తాను అండ్ ఆ సెంటెన్సెస్తో మీకు కొద్దిగా క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనీ, డబ్బులు ఏటీఎంలో రావట్లేదు అనుకో, దాన్ని మనం జర్మన్లో ఏమంటాం, నో మనీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దేర్, మనీ ఈజ్ నాట్ కమింగ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. సో నో మనీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ దేర్, ఆ రకంగా కనుక మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటే. ఓకే, సో